हेलो अंदरिकी नमस्ते, वेलकम बैक टू अवर चैनल। नेनु श्रुति। सो इवाल्टि वीडियो नेनु मीकु इंदु लेक ब्रिंगराज हेयर आयिल वीडियो रिव्यू चूपिंचबोतुन्नानु, चूडंडी। सो नेनैते इंतवरकु ई आयिल यूज चेयलेदु, इप्पुडे फस्ट टाइम यूज चेस्तुन्नानु। యాక్చువల్లీ ఆయిల్ తెచ్చి చాలా రోజులు అవుతుంది, బట్ నేను యూజ్ చేయలే, ఇవాళ వచ్చింది దానికి టైం అయితే. సో చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఆయిల్ అని చెప్పేసి. సో మనకు పేపర్ పైన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు, ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకోండి. అండ్ ఫస్ట్ ఏంటంటే, నేను నార్మల్గా ఈ ఆయిల్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి, మనం ఏ కొత్త ఆయిల్ యూజ్ చేసినా మనం కొంచెం ఫస్ట్ స్కిన్కి అయినా హ్యాండ్కి అయినా దేనికైనా పెట్టుకొని చెక్ చేసుకున్న తర్వాత మనకు ఓకే అనిపిస్తేనే యూజ్ చేయాలి. సో నేను కూడా అదే ఫాలో అవుతాను. ఇక్కడ మనకు చెప్తున్నారు, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారుగా పేపర్ పైన, అది చూసుకోండి. సో ఇంకా మనం దీంతో ఆయిల్ ఇంకా ఈజీగా పెట్టుకోవడానికి మనకు అలా పైన కోమ్లాగా వస్తుంది, బట్ అదంతా ఈజీ అనిపించలేదు నాకైతే. సో మీకు తెలుస్తుంది చూడండి. సో ఇది కదా మన కోమ్లోనే, అక్కడ స్టార్టింగ్ మనం కొంచెం హోల్ చేసి దాన్ని యూజ్ చేస్తే దాంట్లోకి వెళ్ళి ఆయిల్ రావాలి. సో అలా మనకు ఆయిల్ పెట్టుకోవడం ఈజీ అవుతుంది, బట్ నాకు అంత ఈజీ ఏం అనిపించలేదు. సో నార్మల్గా పెట్టుకునేదాన్ని ఈజీ అనిపిస్తుంది దీనికంటే. సో నేను ఫస్ట్ నా హ్యాండ్ పైన పెట్టుకొని చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత ఓకే, నాకు ఓకే అనిపించిందని నేను పెట్టుకున్నాను మళ్ళీ హెయిర్కి. ఇక్కడ నేను మీకు జెన్యున్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను పెట్టుకున్న తర్వాత నాకు హ్యాండ్కి అంత ఏం అనిపించలే, కానీ సో హెయిర్కి అయితే కొంచెం మంట మంటగా అనిపించింది. సో నేను మళ్ళీ హెయిర్ వాష్ అయితే తొందరగానే చేసుకున్నాను. ఈ ఆయిల్ పెట్టుకుంటే మనం ఫస్ట్ టైం అనుకుంటే కొంచెం హెయిర్ వాష్ అయితే తొందరగా చేసుకోండి. హెయిర్ అయితే సాఫ్ట్గా బాగా అయింది, కానీ సో ఫస్ట్ టైం పెడితే ఏదైనా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది, మనం అలవాటు చేసుకుంటే మనకు అలవాటు అవుతుంది. సో ఇది మనం ఇలా సెక్షన్ సెక్షన్స్గా తీసుకుంటూ మనం ఇలా ఆయిల్ని పెట్టుకుంటే ఈవెన్గా హెయిర్కి స్ప్రెడ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. బట్ లాంగ్ హెయిర్కి పెట్టడం అయితే కొంచెం కష్టమే. సో పెట్టుకుంటున్నా చూడండి, ఇంకా నేను మళ్ళీ లాస్ట్లో మాట్లాడదాం మనం ఈ ఆయిల్ ఎలా ఉందని చెప్పేసి. సో వీడియో అయితే లెంతీగానే ఉంది. సో నేను మొత్తం హెయిర్కి అప్లై చేసేది మొత్తం పెట్టాను, హెయిర్ కోమింగ్ అండ్ మనకు ఆఫ్టర్ హెయిర్ తర్వాత ఆయిల్ తర్వాత కూడా హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది, బాగానే ఉంది. బట్ కొంచెం ఎందుకో హెయిర్ ఎందుకో నాకైతే స్కాల్ప్ దగ్గర మంటగా అనిపించింది లాస్ట్కి అయితే. సో పెట్టుకున్న తర్వాత 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకోండి మీకు అలా అనిపిస్తే. అండ్ కొత్త కొత్త ఆయిల్స్ వాడటంలో అయితే ఫస్ట్ చెక్ చేసుకోండి. సో ఇలా మనం స్కాల్ప్కి డైరెక్ట్గా ఆయిల్ స్ప్రెడ్ అయ్యి ప్రతి హెయిర్కి ఒక్కొక్క హెయిర్కి ఆయిల్ వెళ్తుంది ఇలా పెట్టుకుంటే. బట్ ఇది పెట్టుకోవడం కొంచెం మనకు అలవాటు ఉండాలి, అంత ఈజీ ఏం కాదు. నార్మల్గా పెట్టుకునే అలవాటుకి ఇలా పెట్టడం కొంచెం డిఫరెంట్గానే ఉంది. సో వీడియో అంతా కంటిన్యూ అవుతుంది చూడండి, లాస్ట్ ఎండింగ్ వరకు చూసేయండి.
యాక్చువల్లీ అలా పెట్టడం అయితే ఓన్లీ స్కాల్ప్ దగ్గర సెట్ అవుతుంది, ఇంకా అంతా పెట్టుకోవడం అంటే ఇంకా నేను దాన్ని రిమూవ్ చేసి నార్మల్గా అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం హోల్ పెద్దగానే చేసుకోవాలి, మనకు అందులో నుంచి ఆయిల్ అంత ఈజీగా అయితే రావట్లేదు. సో కొంచెం హోల్ పెద్దగా చేసుకుంటేనే ఈజీగా కోమ్లోకి వెళ్ళి మనకు ఆయిల్ అనేది స్పీడ్గా వస్తుంది. సో ఇంకా నార్మల్గానే పెట్టుకుంటున్నాను, అలా పెట్టడం ఇంకా నాకు సెట్ అవ్వదు. నా హెయిర్ లెంత్కి ఇంకా చాలా సేపు అవుతుంది. ఇంకా నేను నార్మల్గానే టూ సైడ్లో నా హెయిర్ అంతటికి ఆయిల్ అయితే అప్లై చేసేసాను.
ఇలా మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ మనం హెయిర్ కళ్ళ ముడి వేసి కొంచెం సేపు అయిన తర్వాత హెయిర్ కామ్ చేస్తే మన హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది, చిక్కులు కూడా చాలా ఈజీగా అవుతాయి. నేను ఇక్కడ ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత కామ్ చేస్తున్నాను. ఇంకా నా హెయిర్ అంతా కోమ్ చేసుకొని నీట్గా చిక్కులన్నీ తీసేసుకొని నీట్గా దూసుకున్నాను. ఎందుకంటే నేను ఆయిల్ పెడితేనే నాకున్న చిక్కులు మొత్తం రిమూవ్ అయిపోతాయి, ఎందుకంటే లాంగ్ హెయిర్ కాబట్టి. అండ్ ఇంకా నా హెయిర్ చాలా సన్నగా ఉంటుంది ఒక్కొక్క హెయిర్ అయితే, అందుకే నాకు చిక్కులు ఎక్కువగా అవుతాయి. కొంతమందికి అసలు చిక్కులే కావు, బట్ నాకు మాత్రం చాలా చిక్కులు అవుతాయి. సో ఆయిల్ పెట్టుకొని చిక్కులన్నీ తీసుకుంటే హెయిర్కి అయితే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. సో ఆయిల్ పెట్టి చూసుకుంటాం కదా, మనకు కూడా చాలా కూల్గా అనిపిస్తుంది.
సో చాలా రిలాక్స్గా ఉంటుంది హెయిర్ కాయల్ పెట్టుకుంటే మాత్రం నాకైతే. బట్ ఈ మధ్య కొంచెం పెట్టడం తక్కువైంది కానీ, సో హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటేనే చాలా మంచిగా ఉంటుంది హెయిర్కి కానీ మనకు కానీ. సో ఇలా నీట్గా కొంబ్ అయితే చేసేసుకొని సింపుల్ హెయిర్ స్టైల్ అలా వేసేసాను. ఆయిల్ పెట్టుకుంటే మంచిగా ఇంట్లోనే ఉండామనుకోండి మనం హెయిర్ని అలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే హెయిర్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది. సో ఆయిల్ పెట్టుకున్న తర్వాత నార్మల్గా మనం హెయిర్ని అలా వదిలేకుండా లాస్ట్ చివరి వరకు అల్లేసి ఫోల్డ్ చేసి మీరు టైట్గా ఒక హెయిర్ రబ్బర్ వేసుకోండి. దీంతో అయితే చాలా గ్రోత్ ఉంటుంది. సో మనం మీరు ఇంట్లో ఉన్నప్పుడు అలా ఫోల్డ్ చేసుకోండి, హెయిర్ గ్రోత్ దీంతో కూడా చాలా ఉంటుంది. సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో లెంత్గానే ఉంది. సో చాలామంది రిక్వెస్ట్ చేయబట్టి నేనైతే లెంత్గానే పెట్టాను చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.